నమస్కారం ఈటీవీ లైవ్ సగర్వంగా సమర్పిస్తున్న సుఖజీవనం కార్యక్రమానికి స్వాగతం అంతులేని ఆశలతో కోటి కోరికలతో అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకుని అత్తారింట అడుగుపెడుతుంది త్వరలోనే తన కడుపు పండాలని భర్తతో కలిసి సంసార సుఖాలను చవి చూడాలని ఆరాటపడుతుంది తొలి రాత్రి నుంచి భర్తతోనే తన తనువు మనసు అన్ని సమర్పించుకుంటుంది అయితే కొంతమంది పురుషుల్లో సెక్స్ సామర్థ్యం అనుకున్న స్థాయిలో ఉండదు అంతే కాదు వీర్య కణాల కౌంట్ తక్కువగా ఉండడం వల్ల కూడా పిల్లలు పుట్టడానికి ఆలస్యం అవుతూ ఉంటుంది అందువల్ల ఎంతో మంది స్త్రీలు అసంతృప్తికి లోనవుతూ ఉంటారు అసలు పురుషుల్లో సెక్స్ సామర్థ్యం ఎందుకు తగ్గుతుంది వీర్య కణాల కౌంట్ పెరగాలంటే ఏం చేయాలి ఆసక్తికరమైన ఈ టాపిక్ ని ఈ రోజు డాక్టర్ సమరంగారిని అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు పురుషుల్లో సెక్స్ హార్మోన్స్ తక్కువగా ఉంటే సెక్స్ పవర్ ఉండదా సెక్స్ హార్మోన్లు అనేటికల్లా ముఖ్యంగా టెస్టోస్టెరోన్ అవుతుందండి ఆ టెస్టోస్టెరోన్ హార్మోన్ తక్కువైతే మాత్రం సెక్స్ పవర్ తప్పకుండా తక్కువ ఉంటుంది అలాగే ఇక తక్కిన హార్మోన్స్ కూడా ఉంటాయితే థైరాయిడ్ ఉంటుంది ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉందా కూడా సెక్స్ డౌన్ అవుతుంది ఇవన్నీ కామన్ అవన్నీ కానీ మెయిన్గా మొత్తం టెస్టోస్టెరోన్ బాగా తక్కువ ఉంటే మాత్రం సెక్స్ పవర్ తక్కువ ఉంటుంది పైగా సెక్స్ పవర్ ఒకటే కాదు దానిలో ఎప్పుడైతే తక్కువైపోతుందో మనిషిలో ఒక రకమైన డిప్రెషన్ లాంటివి వస్తాయి డల్నెస్ వస్తుంది అలాగే ఫెటీగ్ వస్తుంది నిస్సత్తు వస్తుంది ఓపిక లేనట్లు ఫీలింగ్ వస్తుంది వీటన్నిటి వల్ల కూడా సెక్స్ డౌన్ అయ్యేట్లు ఉంటుందన్నమాట అంచేత ఇప్పుడు మగవాళ్ళల్లో ఆ సెక్స్ హార్మోన్ తక్కువ ఉంటే ఉంటే తప్పకుండా సెక్స్ డౌన్ అయినట్లు ఉంటుంది అది ఎప్పుడైనా ఎవరైనా మగవాళ్ళు ఉన్నట్లేమో తప్పకుండా దాన్ని పరీక్ష చూసి దానివల్ల అయితే మాత్రం తప్పకుండా మనం టెస్టోస్టెరోన్ హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది డాక్టర్ గారు టెస్టోస్టెరోన్ ఇంజెక్షన్ చేయించుకుంటే సెక్స్ పవర్ మరింత పెరుగుతుందా మామూలుగా సెక్స్ టెస్టోస్టెరోన్ హార్మోన్ చేస్తుంటే పెరగదండి డిఫిషియన్సీ ఉంటే దానివల్లే సెక్స్ డౌన్ అనుకుంటే దానికి మాత్రం ఉపయోగపడుతుంది అంతేగాని నాకు సెక్స్ పవర్ తక్కువ ఉంది కనుక నేను టెస్టోస్టెరోన్ ఆపరేషన్ ఇంజెక్షన్ చేయించుకుంటాను దాంతో పెరగాలంటే మాత్రం అలా పెరగదు అయితే ఇప్పుడు ఈ సిల్నాఫిల్లు తర్వాత టాడాల్ పిల్లు ఇలాంటి మన మందులు వాడినప్పుడు దాంతోపాటు రెండో మూడో నాలుగు ఇంజెక్షన్లు ఇస్తే టెస్టోస్టెరోన్ ఇస్తే సినర్జెటిక్ యాక్షన్ అంటారు ఈ పిల్లల యొక్క పవర్ని కాస్త పెంచడానికి తోడ్పడుతున్న ఒక కాన్సెప్ట్ కూడా ఉంది ఆరే కొంతమంది దాంతోపాటు వాడితే ఈ ఈ పిల్లల పొటెన్సీ పెరుగుతుంది పిల్లల యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది అన్నమాట అంతేగాని అవసరం లేకుండా ఇవ్వడం వల్ల మాత్రం ప్రయోజనం లేదు దానివల్ల సెక్స్ పవర్ పెరగదు టెస్టోస్టెరోన్ డిఫిషియన్సీ లోపం ఉంటేనే పెరుగుతుంది డాక్టర్ గారు వీర్య కణాలు తక్కువగా ఉండడానికి కారణాలు ఏంటి వీర్య కణాలు తక్కువ ఉండడానికి ఒక ప్రధాన కారణం అంటే టెస్టిస్ సైజ్ చిన్నదిగా ఉండదు టెస్టిస్ అంటే వృషణాలు వృషణాల నుంచి వీర్య కణాలు రావాలి ఫ్యాక్టరీ చిన్నదనుకోండి ప్రొడక్షన్ కూడా తక్కువ ఉంటుంది కదా ఏ వస్తువులైన ప్రొడక్షన్ తక్కువ ఆరగానే టెస్టికల్స్ చాలా చిన్నవిగా ఉంటే తక్కువగానే ఉంటాయి వీరి కన్నా ఎందుకంటే ప్రొడక్షన్ ఇచ్చాక సెమినిఫర్ ట్యూబ్స్ తక్కువగా ఉంటాయి కనుక అదొకంత కారణం టెస్టికల్స్ చిన్నవిగా ఉంటే వీరి కన్నా కూడా తక్కువ ఉంటాయి రెండోది ఏంటంటే కొంతమంది కొన్ని జబ్బులు రావడం వల్ల సెమినిఫర్ ట్యూబ్స్ ఎక్కడైతే వీరి కణాలు ఉత్పత్తి కావాలో ఆ వృషణాల్లో వీరి కణాలు ఉత్పత్తి తక్కువగా ఉంటుంది ఇది కాకుండా టెస్టోస్టెరోన్ హార్మోన్ లోపం ఉంటే కూడా వీరి కన్నా తక్కువ ఉత్పత్తి తక్కువ ఇది కాకుండా స్ట్రెస్ ఫ్యాక్టర్ స్ట్రెస్ ఉండేది కల్లా ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల కూడా వీరి కణ ఉత్పత్తి దెబ్బతింటుంది వీరి కణ ఆ వీర గ్రంథులు సరి పనిచేయకుండా పోతాయి అంటే రకరకాల కారణం అలాగే విటమిన్స్ లోపం విటమిన్స్ ఈ లోపం ఉంటే కూడా వీరి కన్నా తక్కువ ఉంటాయి ఈ రకంగా రకరకాల క్యూటెన్ అంటాం ఆ ఎంజైమ్ దానికి సంబంధించి కూడా తక్కువ ఉంటాయి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ తక్కువ ఉండడం వల్ల కూడా వీరి కణ ఉత్పత్తి తక్కువ ఉంటాయి ఇలా అలాగే వేరుకోశీలని నరాలు ఉబ్బు ఉంటాయి వేరుకోశీలు ఉండి దానివల్ల టెస్టిస్కి హీట్ ఎక్కితే అప్పుడు కూడా వీరి కణాలు దెబ్బతింటాయి వీరి కణ తగ్గి తగ్గుతుంది వాళ్ళ కదలికి తగ్గుతుంది అలాంటి చోట్ల వేరుకోశీలు దాన్ని ఆపరేషన్ చేయాలి వేరుకోశీలు ఆపరేషన్ చేయకుండా ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండదు ఎందుకని దట్ ఇరిటేటింగ్ ఫ్యాక్టర్ ఆ వేడి పుట్టి టెస్టిస్ ఫంక్షన్ సరిగ్గా ఉండదన్నమాట అదే వేరుకోశీలం ఉందా థైరాయిడ్ లోపం ఉందా టెస్టోస్టెరోన్ లోపం ఉందా అది చూసుకోవాలి చూంటే ఆ ద్వారా సరిపోతుంది అదే రకరకాల కారణాలు ఉన్నాయి వీరి కణాలు ఉత్పత్తి సరిగా ఉన్నాయి అది ఎప్పుడైనా వీరి కణాలు
తక్కువగా ఉంటే చూసుకోవాలి హార్మోన్ అప్రా ఉంది ఇతర ఫ్యాక్టర్స్ ఏమున్నాయి డిఫెక్ట్ ఏముంది చూసిన సర్దిద్దినట్లయితే చాలా వరకు ఆ వీరికణ ఉత్పత్తి మాలుగా మళ్ళీ మన తక్కువ ఉందని పెంచడం వీలు డాక్టర్ గారు పురుషునికి వీర్యకణాలు జీరో కౌంట్ ఉంటే పెంచడానికి మందులు ఏం వాడాలి పురుషుని వీర్యకణాలు జీరో అనేది ఎందుకు ఉంది అని ముందు చూడాలి టెస్టిస్ లో సెమిఫర్ ట్యూబ్యూల్స్ అనే ఉంటాయి దాంట్లోంచి వీర్యకణాలు ఉత్పత్తి అవుతాయి కొందరికి అవి చాలా డ్యామేజ్ అయిపోయి ఉంటాయి టెస్టిస్ అట్రఫీ అయిపోయి ఉంటుంది ఆ ట్యూబ్స్ డ్యామేజ్ అయి ఉంటాయి చిన్నప్పుడు వచ్చిన కొన్ని ఇన్ఫెక్షన్స్ మమ్స్ చేయకొని గౌదబిడ్డ చేయకొని గౌదబిడ్డల్లో కూడా దాని డ్యామేజ్ అయిపోతుంది కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ టీవీ లాంటి జబ్బులు అలాంటి జబ్బులు వాటర్లో కూడా డ్యామేజ్ అయిపోతాయి ఎందుకంటే వెరీ సెన్సిటివ్ ఆర్గన్ అది దాంతో కూడా వీరికన్నా దాస్ లేకుండా జీరో అయిపోతాయి జీరో అయిపోయి టెస్టిస్ అట్రఫీ అయిపోతే మాత్రం మందులు వాడిన పేజు లేదు ఏదో కొద్దిగా నాలుగు రెండు మూడు నాలుగు పెరుగుతాయేమో అని తెలియదు కానీ అవి బయటకు కూడా రావు అక్కడే ఉంటాయి అంచేత టెస్టికుల బయాప్సీ ద్వారా అసలు వీరికణాలు ఉత్పత్తి పరిస్థితి ఎలా ఉంది అసలు వీరికణాలు ఉన్నాయా లేదా వీరికణాలు ఉత్పత్తి అవుతాయి లేదా లేకపోతే ఏమైనా మెచ్యూరేషన్ అరెస్ట్ ఉందా అంటే వీరికణ స్టెప్ బై స్టెప్ ఎదగాలి ఆ ఎదుగుదల రావాలి ఇప్పుడు పొలంలో విత్తనం పాతాం అనుకోండి వేసాం అనుకోండి విత్తనం మొలకెత్తాలి మొక్క అవ్వాలి చెట్టు అవ్వాలి పువ్వు పూయాలి కాయ కాయ కాయాలి పండు అప్పుడు పండు చేస్తాం ఆరగానే వీరికణాలు కూడా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై పెరుగుతుంటాయి అప్పుడు మెచ్యూర్ అయిన బయటకు వస్తాయి హెల్దీగా బయటకు వస్తాయి అంతే కొంచెం మెచ్యూరేషన్ ఇస్తుంటాం ఒక లెవెల్లో ఆగిపోతే పెరగకుండా అది ఎందుకు జరుగుతుంది అదే పెరిగే పరిస్థితి ఉందా లేదా అనేది చూడాలి అది వీటన్నింటినీ పరిశీలి చూడాలి అంచేత దానికి రకరకాల ఇంజక్షన్లు ఇస్తాం మనం కొన్ని పరిస్థితుల్లో ఎఫ్ఎస్హెచ్ వెళ్ళి ఇంజక్షన్లు ఇస్తే దానివల్ల కూడా కొద్ది డెవలప్ అవుతుంది దానిపై చూసి చేస్తాం అనమాట ఇంకేమి లేవైతే ఇప్పుడు ఐఎఫ్ టెక్నిక్ ఉంది ఇక్సి టెక్నిక్ ఉంది ఆ టెక్నిక్ ద్వారా దాన్ని మాత్రం జరుగుతుంది డాక్టర్ గారు పగలు రాత్రి తేడా లేకుండా లంగోటి బిగించి కడితే సెక్స్ పవర్ పదిలంగా ఉంటుందా లంగోటి బిగించి కడితే సెక్స్ పవర్ చాలా పదిలంగా ఉంటున్నాను లేదా సెక్స్ పవర్ పెరుగుతున్నది మాత్రం కరెక్ట్ కాదు పైగా నష్టం ఉంది బిగించి లంగోటి కట్టకూడదు ఇప్పుడే టెంపరీగా కుసేపోయినా కట్టుకోవచ్చు కానీ కొంతమంది డే నైట్ కడతారు ఎందుకని నా సెక్స్ పవర్ బాగుంటుంది బాగుండాలి నాకు బాగా వండర్ఫుల్గా ఉండాలి అని అనుకుని లంగోటి గట్టిగా బిగించి కడతారు రాంగ్ ఎందుకంటే టెస్టికల్స్కి ఎప్పుడూ కూడా చల్లని గాలి తగలాలి అందుకని మీరు గమనించి ఉంటారు మీరు చలికాలంలో టెస్టికల్స్ బంతిలాగా దగ్గరకు ముడుచుకుని ఉంటాయి ఎండాకాలంలో సాగి ఎందుకు ఉంటాయి ఎందుకు సాగి ఉంటాయి మన బాడీ హీట్ కంటే టెస్టికల్స్కి 1 or 2 degrees హీట్ తక్కువ ఉండాలి మన రక్తం వేడి కంటే టెస్టికల్స్కి ఉన్న హీట్ తక్కువ ఉండాలి 1 or 2 degrees centigrade తక్కువ ఉండాలి అంచేత ఎప్పుడైతే టెస్టికల్స్ హీట్ ఎక్కుతాయో అవి ఏం చేస్తాయి సాగుతాయి చర్మం పలచన అవుతుంది అక్కడ స్వెట్ గ్లాండ్స్ చెమట పట్టిస్తాయి బయట గాలి వస్తుంది చల్లగా లోపల కడుతుంది టెస్టికల్స్ చల్లబడుతుంది కొంతమందికి ఇప్పుడు కొద్దిగా గాలి అండ్ ప్యాంట్లు వేసుకుంటే ఆ గాలి అండ్ ప్యాంట్లు వేసిన వాళ్ళకి అవి టెస్టికల్స్ ఎప్పుడు సాగే ఉంటాయి కిందకి సాగి ఉంటాయి కొంతమంది చాలా కిందకు ఉంటాయి బాడగున్న నరాల బలహీనత వల్ల టెస్టికల్స్ కింద సాగిపోయాయి అనుకుంటే నరాల బలహీనత కాదు వాళ్ళు వేసుకున్న బట్టల వల్ల అలా ఉంటాయి బయట హీట్ ఎక్కువ ఉంటే దాని కింద సాగి ఉంటాయి అంతే బిగించి లంగోటి కట్టినట్లయితే హీట్ ఎప్పుడు హీటే ఇప్పుడు మరి గాలి ఆడదు కదా మనం గట్టిగా బట్టలు నా షర్ట్ మీద షర్ట్ రెండు షర్ట్లు వేయండి ఈ బాడీ హీట్ ఎక్కువ ఎందుకని గాలి ఆటలే కనుక ఆరగానే బిగించి లంగోటి కడితే 4 వరుసలు కట్టేస్తే ఏమైపోతుంది ఇంకా డ్యామేజ్ అవుతుంది దాంతో వీరికన్నా తగ్గుతాయి టెస్టోస్టెరోన్ హార్మోన్ కూడా తగ్గిపోతుంది ఎందుకంటే టెస్టిస్ ఫంక్షన్ తగ్గిపోయింది కనుక అంటే బిగించి లంగోటి కట్టడం తప్పు రాంగ్ దానివల్ల నష్టం ఉంది దాని చేత బిగించి లంగోటి కట్టకూడదు దాన్ని ఫ్రీగా వదిలిపెట్టుకో అంటే సపోర్ట్కి ఒక డ్రైయర్ వేసుకోండి అంతే మామూలుగా ఒక డ్రైయర్ వేసుకోండి సపోర్ట్ కావాలనుకుంటే అంతేగాని లంగోటి కట్టడం వల్ల నష్టం ఉంది కానీ లాభం లేదు డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి నేను ఒక కాల్ గర్ల్తో శృంగారం జరిపాను సెక్స్ చేయలేదు కానీ చాలాసేపు ముద్దులు పెట్టుకున్నాము నేను ఎంత వారించినప్పటికీ ఆమె నా పురుషాంగాన్ని తన చేతితో ప్రేరేపించి అంగచూషణ చేసింది ఆ సమయంలో ఆమె బాగా డ్రింక్ చేసి ఉంది నేను కొద్దిగానే డ్రింక్ తీసుకున్నాను చివరికి నా వీర్యం ఆమె నోట్లో పడిపోయింది
అంత అయిపోయిన తర్వాత నాకు హెచ్ఐవి భయం పట్టుకుంది పిసిఆర్ టెస్ట్ చేయించుకున్నాను హెచ్ఐవి ఉందని రిపోర్ట్ వచ్చింది డ్రింక్ చేసిన నోటితో ముద్దులు పెట్టుకుంటే అంగచూషణ చేస్తే హెచ్ఐవి రాదని నా స్నేహితుడు అంటున్నాడు డ్రింక్ అనేది స్పిరిట్ లాంటిదని స్పిరిట్ తగిలితే హెచ్ఐవి బ్రతకదని అందుకని హెచ్ఐవి భయం అవసరం లేదని అంటున్నాడు నిజంగా నాకేమి అవదా ఇప్పుడు నేను ఏం చేయాలి అంటూ అడుగుతున్నారు సాధారణంగా ఓరల్ సెక్స్ ద్వారా హెచ్ఐవి వచ్చే అవకాశం చాలా డ్రింక్ చేశారు చేయలేదని తనవసరం డ్రింక్ చేయకపోయినా సరే ఓరల్ సెక్స్ ద్వారా వచ్చే ఛాన్స్ 3-5% అంటే 100 మంది చేత చేయించుకుంటే ఒక ఇద్దరు ముగ్గురు వల్ల రావడం అసలు రాదు జీరో నో ఛాన్సెస్ అని మాత్రం లేదు 3-5% ఛాన్సెస్ మాత్రం హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే పురుషాంగం కొద్దిగా అన్హెల్దీగా ఉంటే లేదా ఆ టైంలో పంటి ఘాట్లు పడితే అక్కడ పుండు ఉంటే పురుషాంగ పుండు ఉంటే ఆ నోట్లో ఉన్న వైరస్ ఒకవేళ యాక్టివ్గా ఉంటే రావడానికి అవకాశం ఉంది సంభోగం చేస్తే వచ్చే ఛాన్స్ ఎక్కువ అంగచూషణ చేసి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అంచేత ఇంకా ఈయన వీర్యం ఆ నోట్లో పడడం వల్ల ఈయనకి ఏం నష్టం లేదు ఆడికి నష్టం ఈయనకి నష్టం లేదు అంచేత ఈయనకి వస్తుందా రాదా అంటే జనరల్గా ఆ రిస్పెక్ట్ మంచిది కాదు బయట వాడితో చేయడం అనేది కాల్ గర్ల్స్ కావచ్చు లేదా ప్రాస్టిట్యూట్ కావచ్చు ఎవరితోనైనా సరే అంగచూషణ చేయించుకోవడం కరెక్ట్ కాదు ఒకటి చేసేట్లయితే కండోం వాడి కండోం తుడుక్కుని కండోం మీద అంగచూషణ చేస్తే అప్పుడు ఏ రకం నష్టం ఉండదు కండోం లేకుండా చేస్తే మాత్రం హెచ్ఐవి వచ్చే అవకాశం కొద్ది కొంతైనా ఉంది అస్సలు జీరో అన్నం అది అది తెలియాలంటే ఈ పని జరిగినంటే 10 రోజుల తర్వాత హెచ్ఐవి ఆర్ఎన్ఏ పిసిఆర్ టెస్ట్ చేయించుకుంటే 10 రోజుల్లో అదే 4th జనరేషన్ ఆర్ఎన్ఏ టెస్ట్ చేసినట్లయితే నాట్ టెస్ట్ అంటాం న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్ అంటాం ఆ 4th జనరేషన్ చేస్తే కొంతమందికి 5 రోజులకే తెలిసిపోతుంది 3 నెలలు ఇక వెస్ట్రన్ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నా దాంట్లో కన్ఫర్మ్డ్గా తెలిసిపోతుంది వచ్చిందా రాలేదా అని ఒకవేళ 3 మంత్స్ అయిపోయినట్లయితే వెస్ట్రన్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే దాని ద్వారా హెచ్ఐవి వచ్చిందా లేదా అని నిర్ధారణ అయిపోతుంది ఇక ముందు అలాంటి డిస్క్ బిహేవియర్ వద్దు ఆ రకంగా చేయొద్దు లేనిపోయి ఎందుకంటే ఎప్పుడు ఎవరి ద్వారా వస్తుందో చెప్పలేము కనుక ఆ రకంగా డిస్క్ బిహేవియర్ మాత్రం ప్రాస్టిట్యూషన్ ద్వారా కాల్ గర్ల్స్ ద్వారా తీసుకోవచ్చు డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారండి నా వయసు 24 సంవత్సరాలు నాకు రెగ్యులర్గా మెన్సెస్ వస్తుంది ఎందుకనో గత 6 నెలల నుంచి సక్రమంగా మెన్సెస్ రావడం లేదు మెన్సెస్ లేటుగా వస్తుంది ఇలా లేటుగా మెన్సెస్ రావడం నాలో ఏ జబ్బుకైనా సంకేతమా నేనేం చేయాలి అంటూ అడుగుతున్నారు రెగ్యులర్గా మెన్సెస్ రావట్లేదు అంటే మాత్రం పీసీబడి అవ్వడానికి అవకాశం ఉందండి ఇప్పుడు 24 సంవత్సరాలు అన్నారు అంత తక్కువ ఇస్తున్నప్పుడు మాత్రం సాధారణంగా మాత్రం పీసీబడి సమస్య కావచ్చు లేకపోతే థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉండొచ్చు థైరాయిడ్ హార్మోన్ కూడా డిఫిషియన్సీ ఉంటే కూడా సరిగ్గా రెగ్యులర్ పీల్చుకోవడం థైరాయిడ్కి ఉంటుంది అంటే పీసీఓడి పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అయితే కూడా అవ్వచ్చు ఇతరత్ర హార్మోన్ డిఫిషియన్సీ ఉన్న ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్లో లోపం ఉన్నా కూడా సరిగ్గా రాదు అంటే డాక్టర్ గారు చూపించిన కారణం ఏంటో చూసి దాన్ని చికిత్స చేస్తే మామూలు అయిపోతుంది అంతకంటే వేరే ప్రాబ్లమ్స్ ఏముండవు డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారండి నా వయసు 35 సంవత్సరాలు పెళ్ళై 10 సంవత్సరాలు అయింది ఇద్దరు పిల్లలున్నారు మా వారికి మొదటి నుంచి సెక్స్ బలహీనత ఉంది వారానికో 10 రోజులకో ఒకసారి సెక్స్లో పాల్గొంటారు ఇంతకాలం వారితో సరిపెట్టుకుంటూ వచ్చాను ఈ 10 సంవత్సరాలు పిల్లల పెంపకంతో సెక్స్ని చంపుకుంటూ వచ్చాను పిల్లల పోషణ బాధ్యత అంతగా లేకపోవడంతో ఇక సెక్స్ ఆలోచనలు అతిగా వస్తున్నాయి సెక్స్ నన్ను కుదిపేస్తుంది మా వారు ఒట్టి దద్దమ్మ మందులు వాడమన్నా వాడరు పేపర్లో చూసి కొన్ని మందులు కొని తెస్తే అవి కూడా సరిగ్గా వేసుకోరు ఆ మందులు కూడా ఆయనకు పనిచేయవు నేను సెక్స్ని తట్టుకోలేకపోతున్నాను ఆయనలో మగతనం వచ్చేదెలా నేను సుఖపడేదెలా అంటూ అడుగుతున్నారు ఇద్దరు డాక్టర్ దగ్గర కౌన్సిలింగ్ పొందడం అవసరం అండి డాక్టర్ దగ్గర కౌన్సిలింగ్ అంటే అసలు ముందు ఆయన యాటిట్యూడ్లో మార్పు రావాలి ఇది కాకుండా ఆయనకి ఎందుకని ఆ డిఫెక్ట్ ఉంది అని తెలుసుకోవాలి ఈయన హార్మోన్ లోపం ఉందా ఇతరైన లోపం ఉందా లేదా సైకాలజీయా వాటి సరిదిద్దా చాలా వరకు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కౌన్సిలింగ్ ద్వారా అలాగే కొన్ని పరీక్షల ద్వారా సరిదిద్దడానికి అవకాశం ఉంటుంది అంచేత మీకు ఒకసారి డాక్టర్కి వెళ్ళి చూపించుకుని కౌన్సిలింగ్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్
ఎందుకంటే వాళ్ళ యాటిట్యూడ్ లో మార్పు రావాలి ఆయనలో యాటిట్యూడ్ లో మార్పు రావాలి ఆ యాటిట్యూడ్ లో మార్పు వస్తే అన్ని సగ్గవని వాళ్ళు ఇది కొన్నిట్లయితే తేకిడికి పోనీలే సరేలే సరేలే అని సరిపెట్టుకుంటారు అలా కాదు దాంపత్య జీవితం అంటే ఇద్దరు కూడా చక్కగా హాయిగా ఎంజాయ్ చేయాలి దాని సుఖం పొందాలి హాయిగా ఉండాలి అని తప్పకుండా ఇద్దరు వెళ్ళి పొందాలి డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి నాకు ఇంకా పెళ్లి కాలేదు అప్పుడప్పుడు నా గర్ల్ ఫ్రెండ్స్ తో సెక్స్ లో పాల్గొంటాను వాళ్ళు నాతో చాలా చనువుగా ఉంటారు కూడా వాళ్ళతో సెక్స్ లో పాల్గొన్నప్పుడు ప్రతిసారి క్షణాల్లో వీర్యం పడిపోతుంది దాంతో వాళ్ళు బాగా నిరాశ చెందుతారు నాతో వాళ్ళు ఏమీ చెప్పరు కానీ మళ్ళీ నాతో సెక్స్ లో పాల్గొనడానికి ఇంట్రెస్ట్ చూపరు రేపు పెళ్ళైన తర్వాత కూడా నాకు ఇలాగే జరిగితే నా భార్య కూడా నా ముఖం చూడడం మానేస్తుందా నేను పెళ్లి చేసుకోనా వద్దా తెలియజేయండి అంటూ అడుగుతున్నారు ప్రీమెచ్యూర్ ఇజాకులేషన్ దీని శీఘ్రస్కలనం అంటాం దీని ప్రధానమైన కారణం తెలియని మనసులో తెలియని యాంగ్జైటీ కంగారు గాభరా అది ప్రధానమైన కారణం ఆయనగా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఆయనలో చెప్పలేని ఒక రకమైన ఉద్రేకం వస్తుంది సెక్స్ ఎంజాయ్ చేసే ఓ తహతహ వస్తుంది లోపల ఆ తహతహలో వాళ్ళకి వీర్యం పడిపోతుంది ఆ తహతహ వల్ల దాన్ని కంట్రోల్ చేసుకుంటే చాలా తగ్గిపోతుంది అయితే కొంత కంట్రోల్ చేసుకోలేదు ఇలాంటి వాళ్ళకి మరి యాక్చువల్గా ఆ వీర్యం కంట్రోల్ అవడం కోసం అని డాపాక్సిటిన్ అనే ట్యాబ్లెట్స్ ఉన్నాయి డాపాక్సిన్ 30 mg ట్యాబ్లెట్స్ సెక్స్లో పాల్గొనడానికి ఒక గంట నుంచి 3 గంటలుగా బెల్ట్ వేసుకుంటే అది రెగ్యులర్ వాడాలి వాటితో కొంతగా 2-3 నెలలు వాడినట్లయితే ఆ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ శీఘ్రస్కలన సమస్య పోతుంది అంటే గర్ల్ ఫ్రెండ్ సార్ అవుతుందంటే ఆయనలో ఉన్న యాంగ్జైటీ వల్ల అది అవుతుంది అది భార్యగా తప్పకుండా అవ్వాలని లేదు అందుకని ఆయనేమో మామూలుగా కంట్రోల్ చేసుకుని పెళ్లి చేసుకోవచ్చు అది డాక్టర్ దగ్గర చూపించుకోండి డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి నా పురుషాంగం పూర్వ చర్మం చాలా టైట్ గా ఉంటుంది పురుషాంగం మెత్తగా ఉన్నప్పుడు పురుషాంగం పూర్వ చర్మం కాస్త ఇబ్బందిగా వెనక్కి వస్తుంది గట్టి పడ్డప్పుడు వెనక్కి రాదు నాకింకా పెళ్లి కాలేదు సెక్స్ లో పాల్గొన్నప్పుడు ఈ పరిస్థితి ఏ సమస్యకు దారితీస్తుంది నేను ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా తెలియజేయండి అంటూ అడుగుతున్నారు పురుషాంగం పూర్వ చర్మం టైట్ గా ఉంటే తప్పనిసరిగా సర్కంసిషన్ అంటే సుంతి ఆపరేషన్ చేయించుకోవాలి ఆ చర్మాన్ని కట్ చేసి తీరవలసిందే ఏ మందుల ద్వారా ఏ ఆయింట్మెంట్ ద్వారా ఏ జెల్లెల ద్వారా అది కరెక్ట్ అవ్వదు తప్పనిసరిగా లేకపోతే ఏమవుతుందంటే అలా ఉంటే ఏమవుతుందంటే ఒకటి సెక్స్లో పాల్గొన్న చర్మం వెనక్కి వెళ్ళిపోయి బెగపట్టేసి రబ్బర్ బ్యాండ్ బెగపట్టి పారాఫైమస్ ఉంటాం అది బెగపట్టి అయిపోయి వాచిపోవడానికి అవకాశం ఉంది లేదా కొంతమందికి చిరిగిపోవడానికి చర్మం చిరిగి కట్ అయిపోతుంది పైన కట్ అయిపోతుంది అలా తేడానికి అవకాశం ఉంది అప్పుడు కూడా తప్పనిసరి ఏదైనా సరే ఏది ఉన్నా సరే ఆపరేట్ చేయాల్సిందే ఆ పరిస్థితి తప్పకుండా ఫేస్ ఇట్ అంచేత తప్పనిసరిగా ఆయన ఆపరేషన్ సుంతి ఆపరేషన్ చేయించుకోవాలి డాక్టర్ అయితే ఆపరేషన్ చేస్తారు చేసిన తర్వాత అప్పుడు ఈ ప్రాబ్లం లేకుండా హాయిగా ఉంటుంది డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి వేసెక్టమీ ఆపరేషన్ మగవాళ్ళు ఎవరైనా చేయించుకోవచ్చా వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకోలేని పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటూ అడుగుతున్నారు వేసెక్టమీ ఆపరేషన్ ఏ పురుషులైనా చేయించుకోవచ్చండి వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకోకూడని పరిస్థితులు లేవు అది చాలా సింపుల్ ఆపరేషన్ గుండె జబ్బున్నా ఇంకో జబ్బున్నా ఏ జబ్బున్నా కూడా చేయించుకోవచ్చు ఎందుకంటే అక్కడే లోకల్గా ఇంజెక్షన్ ఇస్తాం జేబులోకి ఇంజెక్షన్ అక్కడే ఇస్తాం ఆ చర్మం దగ్గర ఇచ్చి కట్ చేస్తాం బీజాలు ఉంటాయి కదా స్క్రోటం అంటాం ఆ స్క్రోటం జస్ట్ ఇలా పట్టుకుని చిన్నది ఒక 1 cm, 0.5 cm ఇన్సెషన్ ఇస్తాం అంతే ఇచ్చి దానిలో వాస్ బయటకు ఇస్తాం అంటే దాని ద్వారా వీరికి నా ప్రయాణిస్తామట ఆ తీసుకు జస్ట్ ఇక్కడ కలిచి అంటే చిన్న బ్లీడ్ చిన్న కలిచేస్తాను అసలు నోస్ కాల్పల్ సర్జరీ కూడా అంటాం నోస్ కాల్పల్ వ్యాసెక్టివ్ అని అంటే జస్ట్ ఇలాగా పట్టుకుని దాంట్లో పట్టుకుని జస్ట్ అక్కడ ఇలా కన్నం పెట్టేసి దాంట్లో కూడా లాగిపోయి చేసేవాడు నోస్ కాల్పల్ వ్యాసెక్టివ్ కాల్పల్ అంటే కన్నం కూడా దాంట్లో కోత లేకుండా కూడా ఆపరేషన్ జరుగుతుంది అలా చేస్తే కొద్దిగా 0.5 cm ఇచ్చి జస్ట్ బాసులు తీసి కట్ చేసి ఇచ్చే రోజు 3 డేస్ వెళ్ళేస్తాం అంచేత వెరీ సింపుల్ ఆపరేషన్ సింపుల్ అక్కడ జైలుకి ఇంజెక్షన్ ఇచ్చేసి దాన్ని బ్లాక్ చేసి తీరం ఉంటుంది అంచేత ఎవరైనా ఈ వీళ్ళు వాళ్ళని లేదు ఎవరైనా చేయించుకోవచ్చు ఈ జబ్బు ఆ జబ్బులతో కాంట్రాఇండికేషన్ లేవు అందరూ ఎవరైనా చేయించుకోవచ్చు డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి హెచ్ఐవి పూర్తిగా తగ్గడానికి మందులు ఎంత కాలంలో వస్తాయి అంటూ అడుగుతున్నారు ప్రస్తుతాన్ని మాత్రం పూర్తిగా తగ్గే మందులు అంటూ వచ్చే పరిస్థితి కనిపించట్లేదు లేదు ప్రస్తుతానికి లేదు వస్తే రావచ్చేమో ప్రస్తుతానికి లేదు
ఇంతవరకు దాని కరెక్ట్ గా బ్రేక్ త్రూ అయితే పూర్తిగా జబ్బుని అదుపులో ఉంచే మందులు మాత్రం చక్కని మందులు ఉన్నాయి ఆ జబ్బు శరీరంలో కొద్దిగా ఉన్నప్పుడు కూడా కంప్లీట్ క్యూర్ కాకపోయినా మనిషి అందరి మనుషులలాగానే ఆరోగ్యంతులాగానే వాళ్ళు ఉంటారు అంజేత మందులు లైఫ్ లాంగ్ పిస్తాని మాత్రం లైఫ్ లాంగ్ వేసుకోవాలి హెచ్ఐవి అనేది ఒకసారి కన్ఫర్మ్ అయితే మాత్రం లైఫ్ లాంగ్ జీవితాంతం మందు వాడాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్యూచర్లో వస్తే రావచ్చు ఇప్పుడు మాత్రం హెచ్ఐవి కంప్లీట్ క్యూర్ అంటే ఇంక మందులు వాడిస్తే అది అయిపోతే ఇంక మందులు ఆపేయచ్చు అనే పరిస్థితి మాత్రం ప్రస్తుతానికి లేదు ఎప్పుడు వస్తే మొదలు చెప్పలేదు చూసారు కదండి ఇవాళ సుఖజీవనం కార్యక్రమం మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు 8008532087 అనే నంబర్కి వాట్సాప్ చేయండి మీ సమస్యలను మాకు ఈమెయిల్ చేయండి మా ఈమెయిల్ ఐడి bms@etv.co.in అలాగే మీ సమస్యలను మాకు ఉత్తరాల ద్వారా కూడా పంపొచ్చు మా చిరునామా సుఖజీవనం ఈటీవీ లైఫ్ రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ 501512 ఇది వాల్టి సుఖజీవనం కార్యక్రమం మరొక చక్కని అంశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే